హైదరాబాద్ మణికొండ ల్యాంకో హిల్స్ వద్ద ఓ సినిమా డైరెక్టర్ నుంచి 50,000 వసూలు చేసింది ఓ గ్యాంగ్. వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీం పేరు చెప్పి డబ్బులు నొక్కేశారు. లోకల్ పోలీసుల నుంచి షూటింగ్ కు అనుమతి ఉన్నా వక్ఫ్ బోర్డు నుంచి కూడా అనుమతి తీసుకోవాలని మొత్తం 4 లక్షలు ఇవ్వాలని డైరెక్టర్ ను బెదిరించారు. అంత డబ్బులు ఇచ్చుకోలేమని చెప్పడంతో 50,000 వసూలు చేశారు. షూటింగ్ చేస్తున్నాము మార్నింగ్ వఫ్ బోర్డ్ నుంచి అని చెప్పి ఒక 8 మెంబర్స్ ప్రెస్ రిపోర్టర్స్ అని చెప్పి వచ్చారు వఫ్ బోర్డ్ నుంచి. వాళ్ళు సలీం గారు చైర్మన్ గారు నేమ్ చెప్పి ఇట్లా మేము ఇట్లా వచ్చాము, దీనికి పర్మిషన్ అది ఇది అని చెప్పి అని అడిగారు. పర్మిషన్ అడిగితే మేము లోకల్ పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాము అని చెప్పి చూపిస్తే, లోకల్ పోలీసుని కాదు, ఇది వఫ్ బోర్డు అథారిటీలో ఉంటుంది, అక్కడి నుంచి కూడా తీసుకోవాలంటే మాకు ఐడియా లేదండి, ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళతో కూడా మాట్లాడిచ్చి చేపించాము. తర్వాత వాళ్ళు అట్లా కాదు అని చెప్పి సలీం గారు పేరు మీద ఒక ఫోన్ కాల్ చేసి ఇట్లా బెదిరించి వాళ్ళు 4 లక్షలు కట్టాలి అది ఇది అని చెప్పని అన్నారు. అట్లా కాదండి మాకు తెలీదు, ఒక షూట్ ఒక్కరోజుతో అయిపోతుంది అని చెప్పని అంటే వాళ్ళు ఇట్లా సంగతి అని చెప్పి మాట్లాడారు. అయిపోయిన తర్వాత మేము అంత కాదు ఇంతే ఎంత ఇవ్వగలరు అది ఇది అని చెప్పానంటే ఒక 8 మెంబర్స్ అంతా వచ్చేసి సరే 1 లాక్ అన్నారు. 1 లాక్ కూడా మేము ఇవ్వలేదండి, ఇది చిన్న ఫిల్మ్ అని చెప్పి షార్ట్ ఫిల్మ్ అని చెప్పి తీసుకుంటే 50. వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీం మాత్రం ఆ ముఠా ఎవరో తనకు తెలియదని చెప్తున్నాడు. వసూళ్లకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. हमारा किसको कल मीटिंग थी हमारी 3 दिन तक हमारे ये करे हुए मुत्तवल्ली बेड पे है कहते हो जिसको मुत्तवल्ली बनाए घुटने का ऑपरेशन हुआ कहते हैं अभी वो किसका भी कुछ भी हुआ होगा दरगाह शरीफ है एहतराम करना है बस वो निकाल के फेंकना है उसके ऊपर क्रिमिनल केस बुक होना है. बकबोट के नॉलेज बकबोट की नॉलेज में नहीं है वो ऑलरेडी मुत्तवल्ली है. सर 3 दिन पहले 3 दिन बोल रहे यार ऑलरेडी मुत्तवल्ली है वहाँ पर सर आपकी वाइफ तो होंगी तो हमको क्या मालूम ये शूटिंग कर रहे क्या कर रहे हमको क्या मालूम नहीं बोल रहा सर हमको कुछ भी नहीं मालूम समझे. हम कहे फोन आते रहते फोन करे बाजू रखते थे हम लोग समझे. हम ये शूटिंग और ये पैसों के मामले में हम बिल्कुल खिलाफ है इसके. मुतवल्ली के ऊपर भी एक्शन लेंगे, वो जो पैसे किसको दिया उसके ऊपर भी एक्शन लेंगे हम इसके ऊपर.